వెయిట్ చేస్తున్నారు. శివసాగర్ గారు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి. నమస్తే అండి శివసాగర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు 14 రోజులు అది మనం చూసాం బ్రేకింగ్ న్యూస్. ఎస్ ఎస్ చూస్తుండే నాకు సినిమా డైలాగ్ గుర్తొచ్చిందండి. ఆయన చెప్తాడు, తప్పు చేశానని చెప్పే దమ్ము నాకుంది, మమ్మల్ని వృత్తి చే దమ్ము మీకుందా అని కోర్టు లో జడ్జి గారిని అడుగుతాడండి. భారతదేశంలో ఉన్న స్వతంత్రం స్వేచ్ఛ నాకు ఎక్కడా లేదని చెప్తాడు. సేమ్ పొజిషన్ కూడా మనకు అది కనిపించింది. ఇప్పుడు వాళ్ళకి 14 రోజులు తీసుకెళ్లి వాళ్ళకి అన్నం పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళు పడుకోబెట్టి సేవలు చేసి వాళ్ళు సేవలు చేసి రేపు వద్దు ఇంకో సేమే స్వాతంత్రం ఇది రేపు కూడా చెయ్యొచ్చు, ఇలాగే చేస్తే మేము ఇలాగే చేస్తామని. ఆ చట్టాల్లో మార్పులు అనేవి కఠినంగా రావాలి సార్. ఈ లాయర్లు అనే వాళ్ళు కూడా ఇటువంటి కేసులు తీసుకుని వెళ్తారు, వాదించకూడదు, ఎవరో ముందుకు రావాల్సిన కేసులు వాదించడానికి. పోతే సార్, మొన్న ప్రియాంక తల్లి స్టేషన్కి వెళ్తే స్టేషన్ లో మిమ్మయ్య వర్తలు లేచిపోయిందని మాట్లాడు చూసావా. అటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తుంది తీసేస్తే నష్టం వచ్చే వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది సార్. వెంటనే ఉద్యోగం మళ్ళీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ ఉద్యోగం తీసేయాలి, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఉండే అవకాశం ఉండకూడదు. అవునండి, మనం చూడొచ్చండి ప్రియాంక విజువల్స్ లో చూడొచ్చు. ప్రియాంక ఇంటికి గవర్నర్ దంపతులు కూడా వెళ్ళారు పరామర్శించడం కోసం. అంటే ఈ సంఘటన ప్రజల్లో కావచ్చు, ప్రభుత్వాల్లో కావచ్చు, ఎంత మేర అంటే కలిచివేసింది అనే దానికి ఒక గవర్నరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడాన్ని చూస్తే మనం అర్థమవుతుందండి. ప్రస్తుతమైతే పరామర్శించడానికి వెళ్ళారు సార్. ఆమె పరామర్శించి నిన్ను ఆమె గవర్నర్ కాదు సార్, వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి కదా. నాకైతే అంత ఐడియా లేదు. ఉంటుందండి మరి పరామర్శించి అంత హక్కులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ 14 రోజులు ఇస్తే వాళ్ళు ఊరుకోకూడదు కదా సార్. పరామర్శనకి వెళ్ళడం ఎందుకు అట్టప్పుడు? వీళ్ళకి హక్కులు ఉన్నప్పుడు వీళ్ళని ఖండించి వాళ్ళని వృత్తి చేయాలని చెప్పాలి సార్. అవునండి, చట్టాలకి లోబడే ఒకవైపు జడ్జిలు కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థకి లోబడే ఎవరైనా పనిచేస్తారండి. సో ఇప్పుడు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు అంటే చట్టాలకి లోబడి మన చట్టాల్లో ఉన్న అంటే ఏవైతే చెప్తున్నాయో మన చట్టాలు దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రెగ్యులర్ గా ఎవరైనా మర్డర్ చేసినా కూడా, ఎవరి మీద అత్యాచారం జరిగినా కూడా 14 రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ సేమ్. ఒక్క నిమిషం శివసాగర్ గారు, సింగరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు, ఇమీడియట్ గా గవర్నర్ గారు కానీ ఇంకొకరు కానీ యాక్షన్ తీసుకునే దానికి లేదు లేదండి. ఎందుకంటే ఇది ఒక రాజ్యాంగంలో సూచించినట్టు విధంగా న్యాయ వ్యవస్థ ప్రకారమే జరగాలి. మీరు అదే విధంగా మీరు అనుకున్నట్టు ఇమీడియట్ యాక్షన్స్ అయితే ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ మరి అనే వేరే ట్రాక్ లో కూడా నడిపేటువంటి ప్రమాదం ఉంది. అంటే మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నో చట్టాలను మిస్యూజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అది కాదండి, లోతైన విషయంగా పరిశీలించాలా, తప్పకుండా అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలండి. గతంలో ఇంకా జరగకుండా క్రైమ్ రేటు పునరావృతం కాకుండా క్రైమ్ రేట్ ఎలా తగ్గించాలి? ఎందుకు అసలు క్రైమ్ జరుగుతుంది? క్రైమ్ జరిగిన తర్వాత దానికి శిక్ష వేసేదానికంటే ఒక క్రైమ్ జరగకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద అందరూ కూడా మనము నిబద్ధంగా చర్చించాలి. అప్పుడు ఇది ఏదైనా సాధ్యం కానీ మనమందరం కోఆపరేట్ చేయకుండా ఒక పోలీసుల మీద నేపం వేసి, ప్రభుత్వం మీద నేపం వేసి కాదు, అందరము మారాలి. ఆడపిల్లలకి ఏ విధంగా ప్రజల్లో అవేర్నెస్ రావాలి, పిల్లల్ని పెంచడంలో అవేర్నెస్ రావాలి, అదే విధంగా ఆడపిల్లల్లో కూడా అవేర్నెస్ రావాలండి. ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు కూడా బాగా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉండి అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఫోన్ చేయడానికి డైల్ నెంబర్లతో సహా వాళ్ళ దగ్గర రెడీగా ఉండాలి. ఎవరికి చేయాలనే దాని మీద అవగాహన ఉండాలండి. అటువంటిది లేకపోవడం